टीडीपी व्याख्यलकु निरसनगा वैएसआरसीपी राष्ट्र पार्टी पिलुपु मेरकु उदयगिरिलो जनाग्रह अध्यक्षुडु एम्मेल्ये मेकपाटि चंद्रशेखर रेड्डी चेपट्टारु. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు వెంటనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రిపై దుర్భాషలాడి ప్రతిపక్ష నేత చంద్రబాబు దీక్షలు చేయడం చాలా విడ్డూరంగా ఉందన్నారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని ఆయన ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రిని తిట్టేది బంద్ చేసేది స్వామి. జనాలు జీర్ణించుకోలేక ఆ బాధను దిగమందుకోలేక పోయేవాళ్ళంటే వాళ్ళ పార్టీ కార్యాలయంలో నుంచి మాట్లాడడం అంటే ప్రతిచర్య అనేది ఉంటుంది. చర్య అంటే ఆయన చేయాల్సిన పని లేదు. ముఖ్యమంత్రి గారు చెప్ప మా ముఖ్యమంత్రి గారిని ఇట్లాంటి మంచి ముఖ్యమంత్రి గారిని ఈ విధంగా మాట్లాడడం తప్పు అని చెప్పేసి చెప్తూ ఇట్లాంటి మాటల వల్ల పార్టీ పరువు వ్యక్తిగతంగా ఆ ముఖ్యమంత్రి తిట్టింది మీరాయా? ఆ బంద్ చేస్తే మేం చేయాలి కదా బంధు? మా ముఖ్యమంత్రిని తింటున్నానే మీరు బంద్ చేసేది ఏంది? కడుపు బోదంటుంటారా? అన్నంగా తినేదే అన్నం తిన్నోళ్ళు ఆ పద్ధతులు చేస్తారా? నిన్న ఒక ఆయన బంద్ చేసే ఆడ జలదింక మండలంలో ఒక సచివాలయం ఉంది కదా, కొత్తగా కట్టిన సచివాలయాన్ని, దానిలో జగన్మోహన్ రెడ్డి గారి పటం ఉన్నది. ఆ పటాన్ని బ్లేడ్తో కోసి రకరకాలుగా చేసి ఆ గ్లాసులని పగలగొట్టి గందరగోళం చేసేసినాడు ఆ పెద్ద మనిషి. అదే ప్రసాద్ వాళ్ళు వచ్చి నాకు చెప్పినారు, అంటే నేను ఎంబడే పోలీసుకి చెప్పినాను ఏంటి ఆ పద్ధతి అది ఎందుకు చూడండి, ఏది న్యాయం అనుకుంటే అదే చేయండి అని పోలీసులకు చెప్పినాను నేను. అంటే మీరే తప్పుడు పని ఒకరపు పని చేసేది, మీరే మళ్ళా మా మీద వాళ్ళు వేసేదా? ఇది బలి అలవాటు చేసింది. అప్పుడు కూడా వాళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడు మమ్మల్ని కొట్టి పోలీస్ స్టేషన్కి పోయి మా మీద కేసు పెట్టిన రోజులు ఉండేవి.